నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు గద్దర్ గారి భౌతిక కాయాన్ని అనేక మంది నాయకులు ప్రముఖులందరూ కూడా సందర్శించారు. సందర్శనార్థం ఎల్బి స్టేడియంలో ఆయన భౌతికాయాన్ని ఉంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రముఖులు కావచ్చు, టీఆర్ఎస్ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. సో ఈరోజు నివాళులు అర్పించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే మాణికరావు ఠాకరే గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు గద్దర్ గారికి వీళ్ళకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉందో సార్ కనుక్కుందాం. సార్, మాణికరావు ఠాకరే సార్, గద్దర్ సార్ ఆజ్ हमारे साथ नहीं, क्या कैसा फील हो रहा है? देखिए, गदर अन्ना का जाना हमारे लिए बहुत बड़ी क्षति है. पूरे गरीबों के लिए, जो गरीबों का दुख दर्द है, वो अपने गाने के माध्यम से लोगों को बड़ी सहजता से वो समझाते थे और उनके गरीबों की आवाज़ बनकर वो पूरे तेलंगाना में, पूरे देश में उभरे थे. एक बहुत नुकसान हुआ है उन गरीब जनता का, जिन्होंने पूरी जिंदगी, गदर अन्ना ने पूरी जिंदगी उनकी गरीबों की सेवा में, गरीबों की आवाज़ उठाने में लगाई है. तो मैं समझता हूँ कि पूरे तेलंगाना के जब आंदोलन चला था, उन्होंने आंदोलन में जो हिस्सा लिया था, उससे आंदोलन बड़े तेज़ी से आगे गया. तो अगर किसी को तेलंगाना क्या भाई, अगर किसी को यही दे दिया जाए, तो लोगों को जगाने के लिए वो जो काम अपने कविता के माध्यम से, अपने गाने के माध्यम से गदर अन्ना ने किया था, वो कभी पूरे देश में इसके पहले या कोई जगह भी इस तरीके से आंदोलन नहीं हुआ होगा. जो गदर अन्ना ने जो जनता को जगाया, गरीबों का दुख दर्द उन्हें सामने रखा, तेलंगाना बनने के बाद एससी एसटी ओबीसी माइनॉरिटी जो गरीब तबका है, उनको किस तरीके से हम आगे ला सकते हैं, उन्होंने मन में सोचा था, वो एक हम में नहीं है. आज हमें बहुत उसका दुख है. उनकी क्षति जो हुई है वो कभी भर के नहीं निकलने वाली है. इतना बड़ा नुकसान हमारे तेलंगाना का हुआ है. सर बाउंड्रेडी गार, గద్దర్ గారికి మీకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా మీరు ఆటలతో సహచరం చేసుకుంటూ నిన్నాళ్ళు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. సో గద్దర్ అన్న గారు ఈరోజు మన మధ్య లేని అంశాన్ని మీరు ఏ విధంగా జీర్ణించుకుంటారు? ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు ఆయన గత 30 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటికెళ్ళి నేను ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎంపీగా ఎంతో అనుబంధం. ఒక బడుగు బలహీన వర్గాల ప్రజాయుద్ధ నౌకగా ఈరోజు కోట్లాది మంది తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, ఇప్పుడున్న 10 కోట్ల మంది గృజనలో, ముఖ్యంగా పేదల గుండెల్లో గూడు కట్టుకొని వాళ్ళ కోసమే తన జీవితాన్ని 50 సంవత్సరాలు ఆయన పాటనే గొంతయి బాలకులను కదిలించిన సంఘటనలు చూశాం. ఆయన బాడీలో బుల్లెట్లున్నా నిన్న మా బట్టి యాత్ర వరకు కానీ, మొన్న మా ఖమ్మం రాహుల్ గాంధీ యాత్ర వచ్చి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారికి ముద్దు పెట్టుకొని నా అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఆ రోజు వేదికమై పాటలు పాడగా కూడా రాహుల్ గాంధీ గారికి ముద్దు కూడా పెట్టుకున్నాను. అంటే ఇలాంటి నాయకుడు అన్నట్టు. నిజంగా గద్దర్ గారు తెలంగాణ 69 ఉద్యమం కానీ మొన్న తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటనే లక్షలాది మంది గొంతుకై ఆ యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిందంటే ఆయన పాట రూపంలోనే. నిజంగా ఒక ఇలాంటి మనిషి మళ్ళా ఈ భూమి మీద పుడతాడని నేను అనుకోను. ఈ భూలోకం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఠాకరే గారు ఇన్ఛార్జి గారు, అలాగే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ కూడా సంతాపం వ్యక్తం చేసి, సోనియా గాంధీ గారిని కూడా గతంలో తెలంగాణ ఇచ్చినప్పుడు పోయి కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు కూడా గద్దర్ గారు అంటే చాలా ఇష్టం. అలా నిజంగా కూడా మాకు ఇలా గద్దర్ అన్న లేడంటే, గద్దర్ అన్న లేడనగానే ఇలా పీడిస్తే తాడిత ప్రజలు కానీ మాలాంటి ఉద్యమకారులం ఎంతో బాధపడుతున్నాం. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుంటుంపాడికి మా కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్గా ఎల్లప్పుడూ ఉంటుంది. అలా కొడుకు కూడా సూర్యం కూడా యాక్టివ్గా ఉన్నాడు, తప్పకుండా కుటుంబానికి మా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.
ఆయన ఆశించిన విధంగా తెలంగాణ చూడకుండానే చనిపోయారని చెప్పి చాలా మంది మీలాంటి పెద్దలు మాట్లాడడం జరుగుతా ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఆయన నిన్న మొన్న కూడా ఒక పాట పాడిండు, ఏం బతుకులరా బానిస బతుకులని ఒక పాట పాడిండు. ఆయన కోరుకున్న తెలంగాణ రాలేదని మా బట్టి యాత్రలో చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ బహిరంగ సభలో చెప్పిండు. ఆయన ఆయన మాట చెప్పిండంటే నిజంగా కూడా ఇవాళ ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టలేని పరిస్థితి ఇవన్నీ చూసి ఆయన గుండె తరుక్కుపోయింది. ఈ తెలంగాణ కోసం నా ఒంట్లో బుల్లెట్లు ఉంటే కూడా నేను పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిస్తే ఇవాళ తెలంగాణకు ఒక ఉద్యోగికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయినాం, ఒక ఇలా రైతులను ఆదుకోలేకపోయినాం, ఒక పేదవానికి ఇల్లు కట్టలేకపోయినాం, ఇవాళ నలుగురు చేతుల్లో బందీ అయిపోయిన ఈ తెలంగాణని విడిపియాలని చెప్పి ఆయనకు అంత ఆవేశం అంత బాధ ఉండే పేద మీద తెలంగాణ వచ్చిన సంతోషం కంటే ఎక్కువ వచ్చి పదేళ్ళైనా ఒక్కరు బతుకులు బాగాలేదని చెప్పి బాధపడేవాడు ఎప్పుడు కూడా నాతో నాతో మాట్లాడినప్పుడు. నిజంగా అది ఇలాంటి ఆయన ఒక గాయకుడు కాదు, ఒక పేద ప్రజల గొంతుక. అలాంటి గొంతుక మూగపోయింది, పోయినా సరే ఇంకా 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ ఈ పాటలు పేదవానికి గుండెల్లో ధైర్యాన్ని ఇస్తాయి. వాళ్ళ వాళ్ళకు గద్దర్ గారి ఆశయం కోసం మేము కూడా పనిచేస్తాం. ఆయనకి స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని, గ్యాలరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతారు. ప్రభుత్వాన్ని హైదరాబాద్ సెంటర్లో గద్దర్ గారి స్మారక స్థూపం ట్యాంక్ బండ్ పైన కానీ ఎక్కడ కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేయనట్టయితే సొంతంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమే ఏర్పాటు చేస్తాం.